ఇంత బరువు బాధ్యతలు భుజాన మీద ఉంటే నవ్వమండి ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం.
మిత్రులారా, 5 సంవత్సరాల ఒక అరాచక అవినీతి అస్తవ్యస్త పాలనకి అంతం పలికి భవిష్యత్తు దిశగా ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపించి అభివృద్ధికి పెద్దపీట వేసి నిజమైన సంక్షేమానికి దారులు తెరిచే ఒక ప్రజాప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ముందుగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఒక సామాన్య కార్యకర్తనైన నన్ను కూటమి తరపున ఎమ్మెల్యేగా, తర్వాత ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్య శాఖ మంత్రిగా నియమించినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ మంత్రిత్వ శాఖ దాకా రావడానికి ప్రధాన కారణం ఆశీర్వాదాలు అందించిన ధర్మవరం ప్రజానీకానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఉదయం దుర్గమ్మ తల్లిని దర్శించుకొని రాబోయే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపించేలా, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలోకి వచ్చేలా, ప్రజలందరికీ కూడా ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు అందేలా ఆ శక్తి సామర్థ్యాల్ని దేశ ప్రధానమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ప్రధాని గారికి వికసిత భారత్ నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఒక వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణ కల సాకారానికి కూడా శక్తి సామర్థ్యాలను ఇవ్వాల్సిందిగా, ఆశీస్సులను అందించాల్సిందిగా తల్లివారిని కోరడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రాధాన్యత రాష్ట్రంలో అందరికీ అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు అందించడమైతే, ముఖ్యంగా ప్రజలకి అత్యంత ప్రాధాన్యమైన శాఖ ఆరోగ్యం కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్య, ఈ మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతలు ఏంటో గతంలోనే మేనిఫెస్టో ద్వారా తెలియజేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడం, పిఎస్సీల నుంచి సిఎస్సీల దాకా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన చేయడం, ప్రతి ఆసుపత్రిలో మెడికల్ ఎక్విప్మెంట్ కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండేలా చేయడం, గ్రామాల్లో కూడా ఆశా ఏఎన్ఎం విలేజ్ క్లినిక్ల ద్వారా మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా చేయడం ఈ ప్రభుత్వ బాధ్యత. అందుకే మొట్టమొదటిగా ఇవాళ బాధ్యతలు చేపట్టున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో విద్యను అభ్యసిస్తున్న 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా స్క్రీనింగ్ చేయడం, అనారోగ్యం పాలు పడకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం, దాని మీద సంతకం పెట్టడం జరిగింది. ఇక రెండవ ఫైలు, ఈ రాష్ట్రంలో అత్యధిక మంది మరణం చెందుతున్నది క్యాన్సర్ ద్వారా. సగటున ప్రతి సంవత్సరం 48,000 మంది మహమ్మారి బారిన పడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు.
మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఆరోగ్యశ్రీ ద్వారా క్యాన్సర్ కోసం 150 కోట్లు ఖర్చు పెడుతుంటే గత ఆర్థిక సంవత్సరంలో అది 600 కోట్ల దాకా చేరిందని అధికారికంగా తెలియవస్తోంది. అయితే వీటిని నివారణ చర్యలు తీసుకోవడం కోసం, ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం ముందస్తుగా వాటిని గుర్తించి తగిన వైద్యం అందించడం కోసం ఈ రాష్ట్రంలో మొత్తం 5,30,00,000 మందికి స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం కోసం ఇవాళ రెండవ ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది. తద్వారా ఓరల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ వాటి మీద అవగాహన కల్పించి వాటిని గుర్తించి మ్యాపింగ్ చేసి ఆ మ్యాపింగ్ కోసం ఏఎన్ఎంలను, ఆశాలని, ఇతర అంబాసిడర్లని హోమిబాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇప్పించి తర్వాత వీళ్ళని పట్టణాల నుంచి గ్రామాల వరకు ప్రతి ఇంటికి పంపించి ఐడెంటిఫై చేయడం, టెస్ట్ చేసిన తర్వాత ఐడెంటిఫై చేయడం, తద్వారా అవగాహన, ఆ సందర్భంగా అవగాహన కూడా కల్పించడం, తద్వారా నివారణ చర్యలు, ఎవరన్నా బారిన పడి ఉంటే తగిన వైద్య సహాయం అందించే దిశగా ప్రయత్నాలు చేయడం కోసం ఇవాళ ఈ ప్రయత్నం చేసింది. ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ఇవాళ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక అడుగు ముందుకేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా అన్ని కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా అన్ని ఆసుపత్రుల్లో కూడా సిబ్బంది, తర్వాత మౌలిక సదుపాయాల కల్పన కూడా జరిపే దిశగా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఎయిమ్స్ మోడల్ వైద్యాన్ని రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లో అందించే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఎయిమ్స్లో తక్కువ మొత్తం ఫీజు చెల్లించాల్సి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల కన్నా ఎయిమ్స్కి ఎక్కువ మంది పేదలు వెళ్తున్నారు. ఒకసారి దాన్ని సందర్శించి వారు ఏ రకమైన మోడల్ని అడాప్ట్ చేసుకున్నారో వాటిని గుర్తించి ఆ మోడల్ని ప్రభుత్వ ఆసుపత్రులు కూడా రెప్లికేట్ చేసి ప్రజలందరికీ కూడా ఒక మెరుగైన వైద్యం అందించి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అదేవిధంగా మనం వింటున్నాం, పత్రికల్లో వింటున్నాం, టీవీలో చూస్తున్నాం, గంజాయి డ్రగ్స్ వినియోగం రాష్ట్రంలో ఎక్కువగా ఉంటుంది అనే వార్తలు చూస్తున్నాం. వాటిని గుర్తించడం, బానిసలైన యువతకి డీఅడిక్షన్ సెంటర్లు పెట్టడం, బాధ్యుల మీద కఠినంగా వ్యవహరించడం, డ్రగ్ పెడలర్స్ మీద ఒక ఉక్కుపాదాన్ని మోపే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. డీఅడిక్షన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిత్రులారా, రాజకీయ విమర్శలు చేయడం లేదు నేను, కానీ ఈ 2 రోజులుగా నాకున్న అనుభవం కొద్దీ, మంత్రిత్వ శాఖలో జరుగుతున్న విషయాలను బట్టి కొన్ని విషయాలు మాత్రం పత్రికాముఖంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో ప్రచారం ఎక్కువ, పని తక్కువగా జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది. పూర్తిగా జరగలేదని నేను చెప్పట్లేదు, కానీ జరగాల్సిన రీతిలో జరగలేదని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఎక్కడ కూడా రాష్ట్రం వాటా ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. అత్యంత ప్రధానమైన రంగం వైద్య రంగం, ఆరోగ్య రంగం, దీని ఫలం కేవలం పేదలకు మాత్రమే అందుతుంది. అటువంటి పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ రంగాన్ని పూర్తిగా విస్మరించినట్టుగా కనబడుతోంది. ఆర్భాటం ఎక్కువ,
ఆరాటం ఎక్కువగా కనిపించింది తప్పిస్తే నిజంగా ప్రజలకు ఒరిగింది తక్కువగాని అనిపిస్తూ ఉంది. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా, 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా, అనేక కేంద్ర ప్రాయోజిత పథకాలు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద వచ్చిన నిధులకు వాటా ఇవ్వకపోగా వాటిని కూడా దారి మళ్లించారు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవైపు కోర్టు మొట్టికాయలు వేస్తున్నది వేరే విషయమైతే, రెండో వైపు కేంద్రం కూడా ఈ నిధుల మళ్లింపు మీద, కేంద్రం ఇచ్చిన నిధుల మళ్లింపు మీద పెనాల్టీ వేసింది. అంటే ఎంతటి నిర్లక్ష్య వైఖరి ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం వహించిందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఆరోగ్యశ్రీలో కూడా అనేక అవకతవకలు ఉన్నాయి. అనేక హాస్పిటల్ని ఎంపానల్మెంట్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని ఆసుపత్రులకి, కొంతమంది వ్యక్తులకి, కొంతమంది దళారులకి ఆరోగ్యశ్రీని ఆదాయ వనరుగా మార్చే ప్రయత్నం చేశారు. ఏ స్పిరిట్ అయితే ఆరోగ్యశ్రీని తీసుకురావడం జరిగిందో ఆ స్పిరిట్ని నీరు గార్చే ప్రయత్నం కూడా జరిగిందని నేను ఎటువంటి మొహమాటం లేకుండా చెప్పగలను. అనేక వాటికి వృధా ఖర్చు చేస్తూ, నేను వాటిలో పోదలుచుకోలేదు, దేని మీద వృధా ఖర్చులు చేశారు, హెలికాప్టర్ల మీద ఏంటి, విమానాల మీద ఏంటి, ఒక విలాసవంతమైన జీవితం గడపం మీద, వాటి మీద పోదలుచుకోలేదు. కానీ పేదలకి ఆరోగ్యం ప్రాణాపాయ స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. అటువంటి బిల్లులు కూడా కట్టకుండా దాదాపు 1500 కోట్ల బిల్లులు ప్రభుత్వం నుంచి రాకుండా అనేక ఆసుపత్రులు మనం చూస్తున్నాం ధర్నాలకు దిగడం, ఆసుపత్రుల్లో పేషెంట్లను చేర్చుకోకపోవడం. ఇంత ప్రాధాన్యమైన విషయాన్ని అంతటి అపరాధమైన విషయంగా మార్చేశారు. ఆరోగ్య శాఖకే అనారోగ్యం తెచ్చే పరిస్థితి 5 సంవత్సరాల్లో జరిగింది. మళ్ళీ చెప్తున్న రాజకీయ విమర్శల కోసం నేను చెప్పట్లా, కానీ పరిస్థితులు అలా ఉన్నాయి. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. అనేక పథకాల్లో 60% కేంద్రం నుంచి నిధులు, వాటిని లీకేజీలు కమిషన్ల మీద ఎక్కువ పోయింది తప్పిస్తే దాని లబ్ధి అందాల్సిన విధంగా పేద ప్రజలకు అందే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా మెడికల్ కాలేజీల విషయంలో కూడా ప్రభుత్వం, నేను తెచ్చానని తీసుకురావాలా, కేంద్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజ్ మంజూరు చేసింది, ఇంకొన్ని మెడికల్ కాలేజీ రావాల్సిన అవసరం ఉంది రాష్ట్రానికి, కానీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ గైడ్లైన్స్ని పరిగణనలోకి తీసుకురావకుండా ఒక తొందరపాటు చర్యగా మేమేదో చేస్తున్నామని చూపించుకోవడానికి ఆసుపత్రులను మంజూరు చేయడం, కొత్తగా 7 హాస్పిటల్లను కూడా మంజూరు చేశారు. మీరు గైడ్లైన్స్ని పాటించలేదు, అనుబంధ ఆసుపత్రులను అప్గ్రేడ్ చేయట్లేదు, మౌలిక సదుపాయాల కల్పన చేయట్లేదు, ఫ్యాకల్టీలను వెతికే ప్రయత్నం చేయట్లేదు. ఇన్ని డెఫిషియన్సీస్తో కొత్త కాలేజీలు రావాలంటే అదొక ప్రమాదకరం. దాంట్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి, 10 లక్షల మందికి 100 సీట్లని, వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. 100 సీట్లు కావాలంటే 420 సీట్లు ఉన్న ఆసుపత్రి నిర్మాణం జరగాల, వాటి గురించి ఆలోచించలేదు. 150 సీట్లు అంటే 600 చిల్లర పైగా సీట్లు ఉన్న ఆసుపత్రి నిర్మాణం జరగాల, ఒక్కటంటే ఒకటి రాష్ట్రంలో లేదు. కానీ ప్రచారం కోసం ఏదో తెచ్చేసాం, రాష్ట్రాన్ని మారుస్తున్నాం, ఒక విప్లవం తెస్తున్నాం అని మాయమాటలు చెప్పే ప్రయత్నం చేశారు. వీటిని అన్నింటినీ సరిచేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఒక దార్శనికత కలిగిన నాయకులు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేంద్రంలో ప్రపంచమే ఒక అభివృద్ధి ప్రదాతగా చూస్తున్న నాయకులు ప్రధానమంత్రిగా ఉన్నారు. వీరిద్దరి నాయకత్వంలో దేశం, రాష్ట్రం పరుగులు తీస్తుంది. అనేక రకాలైన విప్లవాత్మక, చారిత్రాత్మక నిర్ణయాల్ని కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంలో తీసుకొచ్చింది. అది ఆయుష్మాన్ భారత్ కావచ్చు, లేక దేశవ్యాప్తంగా కొన్ని 100 మెడికల్ కాలేజీలు నిర్మాణం కావచ్చు, లేదా రెట్టింపు సంఖ్యలో మెడికల్ కాలేజీ, పీజీ కాలేజీల సంఖ్య పెంచడం కావచ్చు. ఈ రకంగా ఒక సమూలమైన మార్పు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. వాళ్ళ కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్న కారణంగా దార్శనికత కలిగిన నాయకులు, దేశహితం, రాష్ట్రహితం గురించి నిరంతరం ఆలోచించి శ్రమించే నాయకులు ఇవాళ దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండడం కారణంగా ఈ రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు వచ్చి ఒక మోడల్గా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా గౌరవ
ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీర్చిదిద్దే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. చిత్తశుద్ధితో, జవాబుదారితనంతో ప్రజలు ఏ రకంగా అయితే నమ్మి ఆశీర్వాదం ఇచ్చారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి మనోభావాలకి ఆకాంక్షలకి అనుగుణంగా నడుచుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంగా మొత్తం ఈ శాఖల ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖల అధికారులకి, సిబ్బందికి, ఇతర స్టేక్ హోల్డర్స్ అందరికి కూడా నేను చేస్తున్న మనవి ఏంటంటే, మీరందరూ ఈ మార్పులో భాగస్వాములు కావాల్సింది. అందరం కలిసికట్టుగా ఈ శాఖకి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చి దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖ ఈ రకంగా పనిచేస్తుంది, ఒక మోడల్ శాఖగా తీర్చిదిద్దుతుందని దేశ ప్రజలందరూ భావించేలాగా మనం అందరం మన్నలను పొందడం కోసం కలిసికట్టుగా పనిచేయాలని, దానికోసం అందరూ ప్రతి ఒక్కరూ పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా ఎవరున్నారో వారందరూ కూడా ఒక పారదర్శకంగా ఉంటూ జవాబుదారితనంతో మెలుగుతూ ప్రజలు మనం ప్రజాసేవకులం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రజలకు సేవ చేసే దిశగా మనల్ని మనం పునరంకితం చేయాలని, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతి దాని మీద లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. నేను 2 రోజులుగా చూసిన చూసినవి వాటి ప్రకారం నిధుల దారి మళ్లింపు జరిగింది. అంతేందుకు విలేజ్ క్లినిక్స్ పెట్టారు, ఎన్ఆర్ఈజిఎస్ నుంచి నిధులు దారి మళ్లించారు. ఎన్ఆర్ఈజిఎస్ ఒక ప్రత్యేక లక్ష్యంతో వచ్చింది, దాని పని వేరు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇది మౌలిక సదుపాయాలే కానీ దానికి నిర్దిష్టమైన ఇవి ఉన్నాయి. వాటిని నీరు గారిస్తూ పెట్టారు, తప్పులేదు, కానీ రాష్ట్రం వాటా కూడా ఇవ్వాలా? నిధులు మళ్లించిన విషయం దృష్టికి వచ్చింది. వీటన్నిటి మీద లోతుగా పరిశీలించి ఒక శ్వేతపత్రం డిపార్ట్మెంట్ల వారీగా శ్వేతపత్రం విడుదల చేస్తాం. దాని తర్వాత శ్వేతపత్రం ఆధారంగా జరిగిన తప్పుల పరంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. నేను చెప్తున్నాను అదే, నాడు నేడు కార్యక్రమం జరిగింది కానీ నాడు నేడుకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే విషయాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఇంకొక పథకం నుంచి దారి మళ్లించారు, కొత్తగా మీరు సృష్టించి వీటి మీద ఖర్చు పెట్టలేదు, అది నేను చెప్తున్న విషయం. ఏమండి, కేంద్ర ప్రభుత్వం నిధులతో వచ్చిన ఇవి కొనసాగి ఇచ్చిన డబ్బుల్ని దారి మళ్లించారు కానీ నాడు నేడా ఏం పేరు పెట్టుకుంటాం దాన్ని అనేది పక్కన పెడితే, రండి సార్, దాన్ని వాటిని పక్కన పెడితే పూర్తిగా ఈ శాఖని ప్రక్షాళన చేస్తాం. నేను చెప్తున్నాను, గ్రామీణ ప్రాంతాల నుంచి పై స్థాయి దాకా మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెడతామంటున్నాం. మెడికల్ ఎక్విప్మెంట్ ఇప్పుడు నేను తాడిమద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో తాడిమద్ర అనే ఒక 30 పడకల ఆసుపత్రి ఉంది, ఎక్స్రే మిషన్ లేదు. ఇంక ఏంటి నాడు నేడు? రంగులు వేయడం నాడు నేడు కాదు కదా. ఖచ్చితంగా ఇప్పుడు వాటిని అన్నింటినీ ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేము, ప్రతి దాని మీద లోతుగా పరిశీలించాలని చెప్తున్నాను నేను. అన్నీ ప్రాథమిక దశలోనే ఉన్నాయి, పూర్తిగా ఒకసారి మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి, అభివృద్ధి ఎక్కడ ఆగదు, అభివృద్ధికి ఎక్కడ ఆటంకం కలగదు. ప్రభుత్వం మారింది, ప్రజలు వాళ్ళే, అభివృద్ధికి ఆటంకం కలగదు. సాక్షాత్ మనం చూసాం, మన స్కూల్ కిడ్స్ ఇవ్వబోతుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వాటిని ఇవ్వమన్నారు ఇక్కడ. అంతెందుకు ఇప్పుడు కూడా ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఏదైతే ఉందో, ఇది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తున్న కార్యక్రమం. దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్డుల మీద ఆయన ఫోటో వేసుకున్నారు, దానికి దాదాపు 5 కోట్ల దాకా ఖర్చు అయింది. అయినప్పటికీ కూడా ప్రజల మీద భారం పడకూడదు, ప్రజాధనం వృధా కావద్దనే ఉద్దేశంతో ఆయన ఫోటోలు పిచ్చి ఉన్న ముఖ్యమంత్రి గారి ఫోటోను అలాగే ఉంచుతూ ఆ కార్డులను పంపిణీ చేస్తున్నాం. అంటే దీన్ని బట్టి
అభివృద్ధికి ఎక్కడ ఆటంకం జరగదు. కానీ అదే సమయంలో ఎక్కడన్నా అవినీతి జరిగినా, అన్యాయం జరిగినా వాటి మీద మాత్రం ఖచ్చితంగా పరిశీలన జరిగి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అభివృద్ధికి ఎక్కడ ఆటంకం ఉండదు. నేను అదే చేస్తున్నా, ప్రతి ఒక్కరు ప్రజాసేవకులం, ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి మనం జీతం తీసుకొని పనిచేస్తున్నాం, మనం ప్రమాణం చేసి స్థానాల్లోకి వచ్చాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజలకు సేవ చేయడానికే జీవితాన్ని అంకితం చేస్తామని ఎవరు ప్రతి ఒక్కరూ అది చేయాల్సిందే, జవాబుదారితనంతో మెలగాల్సిందే. అది అధికారులైనా, రాజకీయ పార్టీలో ఉంటున్న నాయకులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మంత్రులైనా, ఆ జవాబుదారితనం తప్పితే మాత్రం దాని మీద యాక్షన్ ఉండాల్సిందే. అటువంటి డిమాండ్ ఏమి మా దృష్టిలో లేదండి. అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఆరోగ్య శాఖ పేరు మార్చి ఏం పెడతారు? అనారోగ్య శాఖ అని గతంలో ఉన్నింది, ఇప్పుడు మారుస్తున్నాం. గతంలో అనారోగ్య శాఖ అని ఉన్నింది, ఇప్పుడు దాన్ని ఆరోగ్య శాఖగా పేరు మారుస్తున్నాం. వాటిని చూడండి, డీప్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం పొలిటికల్ మూమెంట్ దగ్గర.